అందరికీ నమస్కారం. కథ నాన్నగది, రచయిత తంగిరాల అన్నపూర్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి స్నేహితుడు కూతుర్ని ఇచ్చి కొడుక్కు పెళ్లి చేశాడు. భార్య చనిపోయాక తన గదిలోనే ఉంటూ ఆమె జ్ఞాపకాలతోనే కాలం గడిపేస్తున్నాడు. అమెరికా రమ్మని కూతురు కోరినా వెళ్ళలేదు. కాని కొత్తగా వచ్చిన ఆ కోడలు తన నిజస్వరూపం చూపించింది. ఆమెంటో ఆ ఇంట్లో అందరికీ తెలిసేలా చేసింది. పెళ్ళైన మూడో రోజే తన మాటలతో భర్తకు ఊహించని షాకిచ్చింది. చివరకు ఏం జరిగిందంటే, నాన్నగదిలోకి చేరి ఏంట్రా ఆగోలా, అమ్మ బెగ్గరగా అరవడంతో అక్క నేను పిల్లలు బయటకొచ్చాం. అయినా నాన్నగారు ఇక్కడ లేరు కదమ్మా, మమ్మల్ని ఆడుకోని, బయటైతే ఎండ వడగాలి అంటావు, వరండాలోకి కూడా వెళ్ళనీయో, అమ్మతో అయితే వాదించవచ్చు, పర్వాలేదు, అదే నాన్నగారితో బాబోయ్ నోరెత్తటానికి వీల్లేదు. అప్పుడు అమ్మ, అలాగే నాన్న రాని, మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అంటూ అలవాటుగా మమ్మల్ని బెదిరించింది. ఊరుకోరా, నాన్నకు తెలిస్తే, అక్క భయం భయంగా అంది. అక్క చిన్నప్పటి నుంచి అంతే చాలా పిరికిది, నేను గడుక్కాయిని, అమ్మ చెప్తేనే కదా నాన్నకు తెలిసేది, తన గదిలో ఆడుకుంటున్నామని అమ్మని విలన్ చేస్తున్నట్టు అన్నాను. ఎట్లా తెలుస్తుందంటే, నాన్న పక్క మీద దుప్పటి ఎలా నలిగిందో చూడు, ఆయన కుదురుగా సర్దుకున్న పుస్తకాలన్నీ ఎలా చిందరవందర చేశారో చూడండి. నాకే ఇంత గజిపిచిగా ఉంటే మీ నాన్నగారికి ఆమాత్రం తెలీదా? మీకే, ఆయన వచ్చే టైంకి నిద్ర నటిస్తూ ఉంటారు, మీ వల్ల నాకు చివాట్లు. పాపం అమ్మ తన కష్టం ఏకరువు పెట్టింది. ఇంతలోనే మెలకువ వచ్చేసింది. ఇదంతా నా కళ, అమ్మ పోయి పదేళ్లు దాటినా నాకు ఈ మధ్య తరచుగా కలలోకి వస్తుంది. ఆ కలలో అమ్మతో పాటు కాలచక్రంలో నేను అక్క 30 ఏళ్లు వెనక్కి వెళ్ళాం. అక్క నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మతో గడిపిన రోజులు ఎంత బాగుండేవి. అమ్మ మరణంతో మా అందరి జీవితాలు బోసిపోయాయి. ఇక అక్క అక్కడ అమెరికాలో తన సంసారం, ఇద్దరు పిల్లలు, ఉద్యోగంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. శని ఆదివారాల్లో మాత్రం సంతోషంగా నాన్నతో నాతో కబుర్లు చెబుతుంది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడేది వారానికే. అమ్మ చనిపోయి అప్పుడే 20 ఏళ్లు కావస్తోంది. అయినా అమ్మ జ్ఞాపకాలు మనస్సునిగా పచ్చగా తడుముతున్నాయి. పాపం నాన్న అయితే 80 ఏళ్ల పెద్ద వయసులో అమ్మ జ్ఞాపకాలతోనే సహజీవనం చేస్తున్నారు. అమ్మ బ్రతుకున్న రోజుల్లో నాన్న ఎంత దర్జాగా ఉండేవారు. తహసీల్దార్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా రిటైర్ అయినా గాని నీతి నిజాయితీ క్రమశిక్షణలో ఆ తర్వాత కూడా ఆయన పేరు అలా నిలబడిపోయింది. నాన్న మాటంటే పై అధికారులందరికీ గురి, ఇంట్లో ఇక చెప్పనక్కరలేదు, ఆయన మాటే మాకు శాసనం, అమ్మకి వేదం. అమ్మ మరణంతోనే నాన్న వైభవం ముగిసిపోయింది. అక్కకి పెళ్లి చేసినప్పుడు అమ్మ ఎంత మురిసిపోయిందో, 3 ఏళ్లకే అక్కకి పురుడు పోసి చాలా రిలీఫ్ ఫీల్ అయింది. ఇక వాసుకి ఉద్యోగం రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యతంతా తీరినట్లే, నేనేమైనా పర్వాలేదు అంటున్న అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. నాన్న అమ్మ మనసు తేలిక చేయడానికి పనిలో పనిగా నా కూడా చెయ్యవే పెళ్లి, నువ్వు లేకుండా నేనెలా అనేవారు. వీళ్ళిద్దరి మాటలు విన్నవాళ్లు నవ్వుకునేవాళ్లు. ఇకనే, అయితే మీ కొడుకు ఒక పడుచు పిల్లాని, మీకో ముసలి పడుచుని చూస్తే సరి, అమ్మ నాన్నతో వేలకోలమాడేది. మీరు ఆది దంపతుల్లా ఉన్నారండి అనేవారు అందరూ. అలా అంటుంటే నాన్న మధ్యలో కలగచేసుకుని, నా పేరు ఆనందరావే గాని ఏమంత ఆనందంగా లేనండి, ఎందుకంటే మా ఆవిడ ఎప్పుడూ కోపిష్టి వెదవా అంటుంది ముద్దుగా, ఆవిడ మాత్రం పేరుకు తగ్గట్టు పాగతే అనేవారు. అమ్మ ముసుముసి నవ్వులతో సిగ్గుతో ముడుచుకుపోయేది. ఆ బంగారు రోజుల్ని అమ్మ తనతోనే తీసుకువెళ్లిపోయింది. నాన్న పక్కనే పడుకున్న అమ్మ ఏ అర్ధరాత్రి వేళకు నిద్రలోనే గుండెపోటుతో చనిపోయింది. 1 సంవత్సరం పాటు నాన్న నేను పిచ్చి వాళ్లమైపోయాం. నాన్నను చూస్తే మరీ భయం వేసేది. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, తింటే తినేవారు లేకపోతే లేదు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఆలోచనల్లో మునిగిపోయేవారు. ఈలోగా నాకు జిల్లా పరిషత్ స్కూల్లో మాస్టారుగా ఉద్యోగం వచ్చింది.
నాన్న అడగకపోయినా ఆయనకు తెలిసిన కలెక్టర్ గారు ఉన్న ఊళ్ళోనే నాకు ఉద్యోగం వేయించారు. నాకు ఉద్యోగం రాగానే ఆడపిల్లల తన్నుల దృష్టిలో పడ్డాను. నాన్న కొలిక్ కాంతారావు గారి కూతురు వసంత మెడలో మూడు ముళ్ళు వేసి పెళ్ళయింది అనిపించుకున్నాను. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడిన కొందరి జీవితాల్లో నరకాన్ని సృష్టిస్తాయి. నా భార్య వసంత పేరుకే వసంత, నేచర్కి మాత్రం గ్రీష్మం. చదువుకున్న సంస్కారం తక్కువ, బహు పెలుసుగా ఉంటుంది. పాపం అక్క నా పెళ్లికి అమెరికా నుంచి వచ్చింది. నాన్నతోనూ మాతోనూ రెండు నెలలు హాయిగా గడపాలని ప్లాన్ చేసుకుని వచ్చింది. వసంత ధోరణికి మూడు వారాలకు మించి ఉండలేకపోయింది. నాన్నని తనతో రమ్మని అక్క ఎంతో ప్రతిమలాడింది. ఆయన తన గది వదిలి ఇంక ఎక్కడా ఉండలేనని పట్టుపట్టారు. అమ్మ జ్ఞాపకాలు ఆ గదిలోనే ఉన్నాయని, అవి తన జీవితంతో పెనవేసుకుపోయాయని అన్నారు. అమెరికా వెళ్లమని నాన్నకు నచ్చ చెప్పమంటూ వసంత నా మీద ఎంతో ఒత్తిడి చేసింది. అయినా నేను నాన్నతో ఆ విషయాలు మాట్లాడలేదు. అదే వసంతకి నా మీద తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. ఆ రాత్రి నాన్న గురించి వసంత అన్న మాటలు తన నిజరూపాన్ని బయటపెట్టాయి. పెళ్లైన మూడో రోజే వసంత నాకు శత్రువులా తోచింది. ఈ ముసలాయన ఆ గదిలో ముల్లేమన్నా దాచాడా? హాయిగా కూతురితో అమెరికా వెళ్లి ఓ ఆరు నెలలు గడిపి రావచ్చుగా. ఆ తర్వాత ఎలాగూ మరణెత్తినేగా ఎక్కేది. కొత్త జంటని కొంతకాలం ఏకాంతంగా వదిలేయాలన్న ఇంగితం కూడా లేదు ఈ పెద్ద ఆయనకి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చచ్చిన భార్య జ్ఞాపకాలట. ఆ కూతురికే టింగు రంగామంటూ అమెరికా చెక్కేసింది. ఇక ఈయన చాకరీ అంతా నానెత్తినేగా అంటూ తన అక్క సంతా వెళ్ళగక్కింది. పెళ్లైన మూడో రోజే జరిగింది ఈ ముచ్చట. నేను అవాకయ్యాను. అమ్మా నాన్న వాళ్ల సరసమైన సౌమ్యమైన సంసారాన్ని తనివి తీరా చూసి మురిసిన నేను నా సంసారంలో కీచురాటలు తప్ప సరిగమలు అనుభవించలేదు. నేను గట్టిగా మాట్లాడితే నాన్న ఎక్కడ విని బాధపడతారోనని మౌనాన్ని ఆశ్రయించాను. నా కాపురానికి గుర్తుగా 5 ఏళ్లలో పాప బాబు పుట్టారు. అక్క మాత్రం ప్రతి ఏడాది నాన్నని నన్ను పిల్లల్ని చూడటానికి వస్తూ వసంతని ఇంప్రెస్ చేయడానికి సూట్ కేసుల నిండా గిఫ్టులు తెచ్చేది. అక్క అమెరికా వెళ్లేటప్పుడు వసంత మాత్రం ఆ పిల్లలకి 4 చాక్లెట్లు అక్క నుదుటిన బొట్టు పెట్టి 2 పళ్ళు చేతిలో పెట్టేది. మాకింతకన్నా తాహతు లేదమ్మా. మీ తమ్ముడు సంపాదన మా ఇంటి ఖర్చులు నీకు తెలిసినవేగా అంటూ రాగాలు తీసేది. చాటుగా నేను అక్కకి ఏదైనా ఇవ్వబోయినా అక్క మందలించేది. అక్క దాని పేదార్పులు పట్టించుకోకు. నాన్న పెన్షన్, నా జీతం, పొలం మీద రాబడి అంతా కలిసి నాకు సంవత్సరానికి చాలా మిగులుతుందక్కా. నాన్నకైతే అస్సలు మందులు ఖర్చలేదు, ఆయన ఆరోగ్యం అలాంటిది అని చెప్పేవాణ్ణి. అక్క ఉన్న 3 వారాలు పిల్లలంతా చాలా గొడవ చేసేవాళ్ళు, అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు. నేను నాన్న అక్క కూడా వాళ్లతో పాటే కలిసిపోయి చిన్న పిల్లలమైపోయేవాళ్ళం. ఇంతమంది పిల్లల మీద వసంతకి పనిభారం అయిపోతుందని అమెరికాలో లాగానే అక్కయ్య పొద్దున్నే లేచి చకచకా వంట చేసేది, అందరికీ టిఫిన్లు చేసేది. అక్క తెచ్చిన బహుమతులన్నీ దాచుకోవడం, టీవీ చూడటం, ఇదే వసంత పని. ఏ పని చేయకపోయినా గాని అక్క 3 వారాలు ఉండటం వసంతకి భారంగా అనిపించేది. నాన్న, నేను, అక్క 3 ముగ్గురం కలిసి సంతోషాలు పంచుకోవడం వసంతకి ఇష్టం లేదు. అక్క అలా అమెరికా వెళ్ళగానే నాన్న, నేను మళ్ళీ నత్తల్లా ముడుచుకునేవాళ్ళం. నాన్న తన గదిలోకి వెళ్ళిపోయేవారు. నేను స్కూలు ఆఫీసు పనిలోనే ఉండిపోయేవాడిని. నాన్నకి పుస్తకాల పిచ్చి ఆయన ఎప్పటి న్యూస్ పేపర్లో దాచుకొని అస్తమానం చదువుకుంటూ అలానే నిద్రపోయేవారు. వసంత పిలిస్తే భోజనానికి వెళ్ళటం, ఇస్తే కాఫీ తాగడం తప్ప ఒక్క మాట కూడా వసంతతో మాట్లాడేవారు కాదు. ఈ మధ్య నాతో కూడా మాట్లాడటం మానేశారు. ఈ ముసలాయనకి పుస్తకాలు, ఇక్ష్వాకుల కాలం నాటి పాత పేపర్లు ఉంటే చాలు, అన్నం అడగాలని కూడా అనిపించదు కాబోలు. ఈయనకి వండి వడ్డించడం నా వల్ల కాదు,
ప్రాణం పోతోంది. అందరూ వంటింట్లోకొస్తే కంచాల్లో బోలిస్తా. వసంత రెంకెలు మాకే కాదు పక్క వీధికి కూడా వినిపిస్తూ ఉంటాయి. నేను అవేవి వినిపించినట్టు వెళ్ళి నాన్నని భోజనానికి పిలిచాను. నాన్న అయితే వసంత అరుపులు అలవాటైపోయినట్టుగా అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయనంతట ఆయన సొంతంగా చెవిటి మొగలా మారిపోయారు. ఏదో మొక్కుబడిగా కాస్త చారు మజ్జిగ పోసుకొని తిన్నాననిపించేవారు. వసంత నిద్రపోయిన తర్వాత నేనే నాన్న చేత బలవంతంగా గ్లాసు పాలు తాగించేవాణ్ణి. నాన్న తన గదిలో నిద్రపోతున్నా సరే ఆదివారం అయితే చాలు పాపా బాపు వెళ్లి తెగ అల్లరి చేసేవాళ్లు. వసంత తన నిద్రాభంగం కాకూడదని మీ తాతయ్య గదిలోకెళ్ళి ఆడుకోండి అని వాళ్ళని మా నాన్న గదిలోకి తోలేసేది. నిద్రపోతున్నా చదువుతూ ఉన్నప్పుడైనా కాని పిల్లలు చేసే అల్లరిని నాన్న అస్సలు పట్టించుకోరు. కాని అక్క నేను నాన్న గదిలో ఆడుకుంటూ ఉన్నప్పుడు మాత్రం అమ్మ చేసిన కట్టెలు నాకు గుర్తొచ్చేది. పాపం ఎలా ఉండే నాన్న ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనిపిస్తుంది నాకు. ఓ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నాన్న గదిలో సీసా పగిలిపోయింది. అది పగలగొట్టింది. నేను కాదంటే నేను కాదని పాపా బాబు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేశారు. సీసా పగిలితే తాతయ్య కాళ్ళకి గుచ్చుకుంటుంది కదా, ఆతుతాగా చెప్పులు విడుస్తూ అన్నాను. సీసా పెంకుల మీద పేపర్లు వేసి బరువు పెట్టాలండి. ఈ లోపల మీ నాన్నకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. టీవీ సీరియల్ చూస్తూ నింపదిగా చెబుతోంది వసంత. అప్పటి వరకు స్కూల్లో బడిపిల్లలకు సంబంధించిన ఫిర్యాదుల మీద సంజాయిషీలిచ్చుకుంటూ ఇంటికి వచ్చిన విసుగులో ఉన్న నేను పాపని బాబుని చెరోదెప్పా వేసి నాన్న గదిలోకి వెళ్లి చూస్తే సీసా పెంకులు గదిలో అక్కడక్కడా ఇంకా చాలా మిగిలిపోయాయి. ఒకచోట మాత్రం పేపరు వేసి దానిమీద ఓ పెద్ద గిన్నె బోర్లించింది వసంత. నాన్న గది కదా, అందుకని తనకే సంబంధం లేదన్నమాట. నేను కోపం పట్టలేకపోయాను. నాన్న మంచం మీద ముడుచుకుని పడుకున్నారు. ఎప్పుడూ లేనిది నాన్న మీద గట్టిగా అరిచాను. పిల్లన్నెందుకు మీ గదిలోకి రాణిస్తున్నారు నాన్న? వాళ్ళు అన్నీ సవరిస్తుంటే గట్టిగా మందలించకపోతే ఎట్లా అంటూ ఓ పాతబట్ట తెచ్చి గదంతా పెంకులు ఏరాను. నా అరుపులకి నాన్న నా వాంక నిర్లిప్తంగా చూశారు. ఆ చూపులో ఎన్నో భావాలు కనిపించాయి. నా భార్యని ఏమీ అనలేక పిల్లల్ని చెరోదెప్పా వేసిన నా అసమర్థతకి నాన్న నన్ను చూసి జాలిపడ్డారా, లేక తానింకా ఎందుకు బ్రతికి ఉన్నానా అని మదన పడుతున్నారా అనిపించింది. వసంతలాగా నేను కూడా నాన్నని విసుక్కుంటున్నానా? ఆ రాత్రి నాకు కంటి మీద కునుకులేదు. మంచం మీద పడుకోలేకపోయాను. మెల్లిగా లేచి నాన్న గదిలోకి వచ్చాను. ఆశ్చర్యం, 11 దాటినా నాన్న నిద్రపోలేదు. నేనొచ్చిన అలికిడికి తలుపు వైపు తిరిగారు. నాన్న మంచం దగ్గరగా వెళ్లి నేల మీద కూర్చొని ఆయన గుండెల మీద తలపెట్టి సన్నగా ఏడుస్తూ, నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని అనవసరంగా విసుక్కున్నాను. ఆ కయ్యాలని ఏమీ అనలేక పిల్లల్ని కొట్టాను. దాన్ని కదిలిస్తే ఇంటిని రణరంగం చేస్తుందని భయపడుతున్నాను. మిమ్మల్ని అది ఎంత విసుక్కుంటున్నా అసమర్థుడిలా ఊరుకుంటున్నాను అన్నాను. ఏమిట్రా వాసు, ఈ అర్ధరాత్రి అంకమ్మ శివాలు, ఇప్పుడేమైందని? పిల్లలు ఏదో సీసా పగలగొట్టారు, దానికింత రాద్దాంతం చేస్తావే? అయినా నన్నే విసుక్కుంటావురా నువ్వు. అయినా నేను మంచి నిద్రలో ఉన్నాను అంటూ ఏమీ జరగనట్టు మాట్లాడారు నాన్న. అమ్మయ్యా, నాన్నకి నా మీద కోపం లేదు అనుకున్నాను. అయినా నిద్రపోయేవాళ్ళు మే నిద్రపోయామని చెబుతారేంటి అన్నారు. నాన్న చెయ్యి ముద్దు పెట్టుకున్నాను. నాన్న సన్నసన్నగా నవ్వారు. ఆ బెడ్లైట్ కాంతిలో కూడా నాన్న నవ్వు నాలో కోటి దీపాలు వెలిగించింది. అమ్మయ్యా, నాన్న నవ్వారు. అప్పుడే నాకు హాయిగా నిద్రపట్టింది. ఆ రోజు ఆదివారం. నేను నాన్న నాన్న గదిలో కూర్చున్నాం. ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అక్కతో మాట్లాడుతున్నాం. అక్క ఏదో పిల్లల గురించి నవ్వుతూ చెప్తోంది. నాన్న నవ్వుతూ వింటున్నారు. నాన్న అరుదుగా నవ్వుతారు. అది పిల్లల గురించి మాట్లాడుతూనే. ఇంకో ఫోన్తో నేను నాన్నని ఫోటో తీసి అక్కకి వాట్సాప్లో పంపిస్తున్నాను. ఇంతలో వసంత సుడిగాలిలా ఆ గదిలోకొచ్చి నా వైపు చూసి చూపుడు వేలు ఆడిస్తూ నాన్న వైపు తిరిగి, చూడండి, 3 అల్మారాల నిండా మీ పాత పుస్తకాలు పేపర్లు నిండి ఉన్నాయి. నాకు
వంటింట్లో అల్మారా సరిపోవడం లేదు. డబ్బాలు గిన్నెలు సరుకులు సర్దుకోలేక చస్తున్నాను. నాకు ఈ రోజే ఒక్క అల్మారా అన్న ఖాళీ చేసి ఇవ్వాలి. అక్కడన్ని పాత పేపర్లు పుస్తకాలు ఏదో మ్యూజియం లాగా ఉన్నాయి అంది. నీ డబ్బాలు సామాన్లు అన్ని నాన్న గదిలో పెట్టడం ఎందుకు? నాన్న గదిలో ఆయన పుస్తకాలు ఆయన సామాను మాత్రమే ఉండాలి. నేను కాస్త గొంతు పెంచి అన్నాను. అప్పో ఇదో పెద్ద ప్యాలెస్ మరి, అందులో ఎన్ని గదులో? నాన్న గది, మీ గది, మీ పిల్లల గది. ఉన్నది రెండు బెడ్రూమ్లు. పెద్ద బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉందని ఆయనకిచ్చారు. ఆ చిన్న బెడ్రూమ్లో ఇద్దరు పిల్లలు, మనిద్దరం. మననెత్తిన డబ్బాల అక్కసుగా గొక్క తిప్పుకోకుండా అరుస్తోంది. ఇంకా ఫోన్లోనే ఉన్న అక్క వసంత అరుపులకి బెదిరిపోయి, నేను తర్వాత మాట్లాడతానులేరా వాసు అంటోంది. ఇంకే స్పీకర్ కూడా ఆన్ చేసి ఈయన గారు కూతురికి కూడా వినిపిస్తున్నారన్నమాట. నేనెంత కయ్యారునో విదేశాలకి కూడా చాటి చెప్తున్నారన్నమాట. నేనే తెలివి తక్కువ దద్దమ్మని, ఈ చాకిరి చెడ్డ పేరు అన్నీ నాకే అంది. నాన్న చేతిలో ఉన్న ఫోన్ లైన్ కట్ చేసి క్రింద పడేశారు. గబగబా దొడ్డివైపు బాల్కనీలోంచి రెండు ప్లాస్టిక్ సంచులు తీసుకొచ్చి, వాసు ఏం మాట్లాడకుండా ఆ పేపర్లన్నీ ఈ గోని సంచలో, పుస్తకాలన్నీ ఆ ప్లాస్టిక్ గోతాలో పడే. వసంత, రెండు అల్మారాలు ఖాళీ చేస్తున్నాను, నువ్వు వంటింట్లో సామాను డబ్బాలు ఇందులో పెట్టుకో అన్నారు. అలా వసంతతో నాన్న ఆ నాలుగు మాటలు కూడా ఈ నెలలో ఎప్పుడూ మాట్లాడలేదు. పేపర్లు పుస్తకాలు నిండిన గోతాల్ని దొడ్లో బాల్కనీలో నా చేత పెట్టించిన తర్వాత వర్షపు జల్లు వాటి మీద పడకుండా నాన్న ప్లాస్టిక్ కవరు జాగ్రత్తగా కప్పుతుంటే నాకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది. నన్ను క్షమించు నాన్న, దాంతో పోట్లాడి నేను గెలవలేను, నిన్ను ఇంకా ఇబ్బందులు పాలు చేస్తూనే ఉన్నాను అంటూ నాన్న కాలు పట్టుకున్నాను. పిచ్చివాసు, వసంత అన్నదే నిజమే. ఇంకా ఎందుకు నాకు ఈ పుస్తకాలు పేపర్లు? అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చింది వసంత, మీ గదిలో ఉన్న వస్తువులు తీసే అధికారం దానికెక్కడిది? ఎర్రబడ్డ కళ్ళతో అడిగాను. ఇంకా నా గది ఎక్కడిదిరా? ఈ మంచం చాలు నాకు వాసు. ఇంకా ఎన్ని రోజులు నా వల్ల నీకు ఈ కష్టాలు? మీ అమ్మ చూడు హాయిగా నిద్రలో వెళ్ళిపోయింది. పక్కింటికి పేరంటానికి వెళ్తున్నా, 10 సార్లు వెళ్ళిరానా అని నన్ను పర్మిషన్ అడిగేది. పరలోకానికి వెళ్తున్నానని ఒక్క మాటన్నా చెప్పిందా? పైగా పక్కనే పడుకుని ఉన్నాను కూడా. నువ్వు లేకపోతే నాకు రోజు కడవదే అంటే తను మురిసిపోయేది. అయినా అది పోయి 20 ఏళ్ళైనా నేనుండడం లేదు. దానికిచ్చిన మాటలన్నీ అబద్ధం. ఇంకా ఇంకా ఎన్నెళ్ళు ఇలా నిస్సారంగా నా జీవితం. నాన్న ఇప్పటి వరకు ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఎంత బాధ ఉన్నా గాని లోపల దాచుకుని మాతో ధైర్యంగా మాట్లాడేవారు. నాన్న, ఎందుకింత వేదాంతం మాట్లాడుతున్నారు? మరీ అలా మాట్లాడకండి నాన్న, నేను తట్టుకోలేను. నాన్నని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశాను. ఆ సంఘటన తర్వాత ఇంట్లో చాలా మార్పు వచ్చింది. నాన్నగది అల్మారా ఖాళీ చేయించగలిగాను అన్న గర్వంతో వసంత రెండు అల్మారాలను డబ్బాలు గిన్నెలు కిరాణా సరుకులతో నింపేసింది. నాన్న తనకేం పట్టనట్టు బాల్కనీలో మడత కుర్చీలో కూర్చొని గంటలు గంటలు ఏవేవో పుస్తకాలు పేపర్లు చదువుకునేవారు. నేను ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా నాన్నగదిలో ఉప్పులు పప్పులు సర్దుతూ వసంత, బాల్కనీలో గోని సంచుల్లో ఉన్న పుస్తకాలు తీసుకుంటూనో సర్దుతోనో నాన్న కనిపించేవారు. నాన్న అలా వంగి పుస్తకాలు తీసుకోవడం సర్దుకోవడం చూస్తే నాకు గుండెకోతగా ఉండేది. రాత్రిలు సరిగ్గా నిద్రపట్టేది కాదు. నాకు ఇంత జీవితాన్నిచ్చిన నాన్నని నేను వృద్ధాప్యంలో సుఖంగా ఉంచలేకపోతున్నానా అనిపించేది. రాత్రిళ్ళు కలత నిద్ర పీడకలతో గడిచిపోయేవి. నాన్నగారి గదిలో అల్లరి చేయొద్దు నాన్నా, ఆయన వస్తువులు పుస్తకాలు ముట్టుకోవద్దు నాన్నా. నాన్న రానియండి, మీ అల్లరి ఆయనకు చెప్తాను. అమ్మ సరళమైన కంఠస్వరం హాయిగా వినిపించేది. ఈ కలలే వస్తే బాగుండు అమ్మ, అక్క, నేను చిన్నతనం. పగలైతే నాన్న మొహం చూడాలన్నా బిడియం. నాన్న ఇంతకంటే బాధలు పడతారా? ఏవైనా పెద్ద జబ్బులొస్తాయా? ఆయన మంచం మించి లేవలేకపోతే
నేను స్కూల్కి వెళ్తే నాన్నని చూసేదవరు? నాన్న ఎలా ఉండగలరు? భగవంతుడా, నాన్నని ఇంకా కష్టపెట్టకుండా తీసుకుపో. ఆయన హాయిగా ప్రశాంతంగా మళ్ళీ వెంటనే అనిపించేది, చిచ్చి ఆయనకేం రోగం లేదు, రొష్టు లేదు, వృద్ధాప్యం, ఒంటరితనం ఆయనను కృంగతిస్తున్నాయి అంతే. ఏ కొడుకన్నా నాలా ఆలోచిస్తాడా? నాన్న ఇక్కడ జరిగిన సంగతులు అక్కకేవి చెప్పవద్దన్నారు, కాని నేను స్కూల్కి వెళ్లిన తర్వాత అక్కకి అంతా చెప్పేశాను. నేను అక్క చిన్నప్పటి నుంచి ఏ విషయం షేర్ చేసుకోకుండా లేం. ఇక్కడ విషయాలు అక్కకి ఏమీ తెలియదనుకున్న నాన్న ఎప్పుడూ లేనిది బావగారితో అక్కతో చాలాసేపు కబుర్లు చెప్పారు. పిల్లలిద్దరితో పాటలు పాడించుకొని మురిసిపోయారు. చాటింగ్ తర్వాత నా పిల్లలతో కూడా కథలు చెప్పించుకున్నారు. పార్కులోకెళ్లి సూర్యోదయాన్ని, బాల్కనీలోంచి అస్తమిస్తున్న సూర్యుడిని చూడడం నాన్నకి బాగా అలవాటు. ఇక పౌర్ణమి చంద్రుడంటే 3 రోజుల ముందు నుంచి అమ్మకి అక్కకి నాకు చూపించేవారు. ఇప్పుడు నా పిల్లలకి కూడా, చంద్రుని చూడండి, పౌర్ణమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అని చూపించారు. నాన్న, మాకు ఇలాగే చూపించేవారు కదూ, మురిపెంగా అన్నాను. అక్క అమెరికా నుంచి ప్రతి పౌర్ణమికి ఫోన్ చేసి, నాన్న పౌర్ణమి చంద్రుని చూశారా అని ఆరా తీసేది. ఆ చూసా అంటూ ఆనందంగానో, లేకపోతే మబ్బులు వర్షంగా ఉందమ్మా అంటూ నిరుత్సాహంగానో చెప్పేవారు. వాసు, చాలా అలసటగా ఉందిరా, బాల్కనీలో మడతకుచ్చి వేస్తే కాసేపు చంద్రుని చూస్తూ పడుకుంటాన్రా అన్నారు నాన్న. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడారు కదా నాన్న, అందుకనేమో ఈ అలసట అన్నాను. నాన్న మొహం సంతోషంతో వెలిగిపోతున్నా గాని నీరసంగా ఉంది. నాకు సగం గ్లాసు వేడిపాలు చాలు, భోజనం వద్దు, బలవంతం చెయ్యకు అన్నారు. వంటింట్లోకెళ్ళి 3/4 గ్లాసు పాలు తెచ్చాను. ఇన్నెందుకురా, సగం చాలన్నాగా, నాకు బలం రావాలనా? మీరు తాగేవి తాగండి నాన్న, మిగతావి నేను తాగుతానులే అన్నా. సగం గ్లాసు మాత్రమే తాగి నాకిచ్చారు. నేను నా గొంతులో పోసుకున్నా, పాలు కమ్మగా ఉన్నాయి. నాన్న ఎంగిలి పాలనా? నవ్వుకున్నాను. నువ్వెళ్ళి భోంచే, పాపం వసంత కూడా తెరదు, ఇంత గయ్యాలి కోడల మీద ఈయనకింత ప్రేమ. నాన్న 10 దాటింది, మీ చంద్రుడు కూడా మన బాల్కనీ పైనుంచి వెళ్ళిపోయాడు. మీ గదిలో పక్క మీద కొత్త దుప్పటి కూడా పరిచాను, ఇక లోపలికి రండి నాన్న, నాన్నతో అంటూ భుజం కదిలించాను. నాన్న వినిపించుకోలేదు. ఆయన మొహం పక్కకి వారిపోయింది. నాన్న మొహంలో మొహం పెట్టి పరీక్షగా చూశాను. ఆయన నిద్రపోవడం లేదు, శాశ్వత నిద్రలోకి చారుకుంటున్నారు. అలాగే పరీక్షగా చూస్తున్నాను. ప్రశాంతంగా ప్రాణాయామం చేస్తున్న వాడిలా దీర్ఘ నిద్రలోకి చారుకుంటున్నారు. ఆయన శ్వాస ఆగిపోవడం నేను గమనించాను. ప్రశాంతంగా పారిజాత పువ్వు నిశ్శబ్దంగా రాలిపోతున్నట్టుగా చివరి శ్వాస ఆగిపోయింది. స్నేహితుడు అని ఆయన కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ 6 సంవత్సరాల్లోనూ ఒక్కసారి రాని మా మామగారు నాన్న పోయిన 3 రోజు నుంచి ఇంట్లో దూరి పెత్తనం చేస్తూ క్రతువులు చేయిస్తున్నాడు శ్రద్ధాభక్తితో. ఆగ మేకాల మీద అక్క బావ పిల్లలతో దిగారు. అక్కని ఓదార్చటం ఎవ్వరి తరం కావటం లేదు. నీకేం రా, నాన్న నీతోనే ఉన్నారు. నేను రమ్మంటే మా ఇంటికి రాలేదు, నేనే నాన్నని చాలా చాలా మిస్ చేసుకున్నాను అని నన్ను కావలించుకుని, నాన్న ఇక లేరురా, మనకి అమ్మ నాన్న ఇద్దరూ లేరు అని ఏడ్చింది చాలాసేపు. అక్క నాన్న చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. అందరితో మాట్లాడి తనకిష్టమైన పున్నమి చంద్రుని చూస్తూ నిద్రలోనే ఆయన చివరి శ్వాసకి నేను చంద్రుడు సాక్షులం. పిల్లలతో కూడా కథలు చెప్పించుకున్నారు. 2 రోజుల్లో అక్క అమెరికా బయలుదేరుతుందనగా నేను అక్క కలిసి నాన్న 2 అర్మారాల్లో వసంత పేర్చిన స్టఫ్ అంతా దొడ్లో బాల్కనీలో పడేసి నాన్న పాత పేపర్లు పుస్తకాలు శుభ్రంగా తులిపి కలరా ఉండలు వేసి నాన్న సర్దినట్లుగానే ఒక తీరుగా సర్దాం. నా కొడుకు, ఇదిగో తాతయ్య ఫోటో అంటూ దానిని నాన్న రాతపల్ల మీద ఉంచాడు. ఆయన మంచం, ఆయన పడకుర్చి, నాన్న వస్తువులన్నీ నాన్న గదిలోనే ఉండాలి, ఇక ఎటువంటి మార్పు చేసినా నేను సహించేది లేదు అంటూ వసంత కేసి చూశాను. వసంత పశ్చాత్తాపంగా తలూపింది.
ఎప్పుడూ సీరియస్ గా ఉండే నాన్న ఆ రోజు ఫోన్ లో అక్కతో మాట్లాడుతూ నవ్వుతుండగా నేను తీసిన ఫోటోలోంచి నవ్వుతున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ విన్నంత సేపు అందరికీ వాళ్ళ నాన్న గుర్తొచ్చే ఉంటారు కదూ. మరి మీ నాన్నగారితో మీరు గడిపిన మధురమైన సంఘటనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.